హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కరోనా తగ్గుతుందన్నది కొంచెం మనం అందరం ఊపిరి పీల్చుకున్న తరుణంలో మళ్ళీ కొత్తగా ఏదైతే బ్రిటన్లో పుట్టిన కరోనా మన తెలంగాణలో వెలుగు చూసింది. అయితే దానిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ విశ్వసనీయ సమాచారాల మేరకు మీడియాలో కొన్ని కొన్ని ప్రచురితం కూడా అయ్యాయి. అంటే సోషల్ మీడియా కథనాలు కాదు, ఫేమస్ అంటే ప్రధానమైన మీడియాలో కూడా వచ్చింది ఇది. సో దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఈ కరోనా వల్ల పెద్ద ప్రాణాంతకం కానప్పటికీ దానివల్ల వ్యాప్తి ఎక్కువ చెందుతుంది. లాస్ట్ టైం మనం కరోనా వల్ల 30% వ్యాప్తి చెందే కెపాసిటీ ఉంటే, ఇప్పుడు ఏదైనా కొత్తగా బ్రిటన్లో పుట్టిన కరోనా 40 నుంచి 70% వరకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అంటే మెయిన్గా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి దానికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో దానికి ఔషధాలు, ఐ మీన్ మెడిసిన్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ ఎవరైతే బ్రిటన్ నుంచి తిరిగి మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చాడో, వరంగల్ చెందిన వ్యక్తి, అతనికి కరోనా సోకింది. కాగా అతనికి అతనిపై అనుమానం వచ్చి డాక్టర్లు గత 4-5 డేస్ బ్యాకే అతని శాంపిల్స్ అంటే తీసుకొని సిసిఎంబికి పంపించారు. సో అక్కడ ఆల్మోస్ట్గా అంటే కొత్త రకం కరోనాగా నిర్ధారణ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. కాకపోతే ఇంకా ఇప్పటికీ అధికారికంగా వెలువడలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చూడండి, ఎక్కడ ఉన్న బ్రిటను, ఎక్కడ ఉన్న వరంగల్. సో మనం అందుకే ఎక్కడ ఎవరు ఎక్కడి నుంచి ఇప్పుడు అతని నుంచి ఎంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్ అయ్యారు, ఎంతమంది సెకండరీ, మనం ఇంకేం చెప్పలేము. సో కాబట్టి అందరం కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. ఇంకొంతకాలం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. అలా అని చెప్పి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరిని చంపేంత పని, కానీ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్కి వీలైనంత వరకు మాస్క్ ధరించాలి. తినే ముందు ఖచ్చితంగా హ్యాండ్స్ వాష్ చేసుకుని తినడం వల్ల చాలా బెటర్. థ్యాంక్ యూ. మీ విశ్వనాథ్.